కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మావుడాడ లయన్స్ క్లబ్ మరియు శ్రీ సూర్య సంయుక్తంగా శాంతి భద్రతల కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, సైనికులు దేశ సరిహద్దుల్లో ఉండి మనల్ని కాపాడుతుంటే మన పోలీసులు మనల్ని సంఘ విద్రోహ శక్తుల నుండి కాపాడుతున్నారని, ఏ మనిషికైనా కష్టం వస్తే ముందుగా పోలీసే గుర్తొస్తారని లయన్స్ క్లబ్ మెంబర్ మరియు ప్రముఖ సీనియర్ న్యాయవాది లయన్ మండా రాజారెడ్డి అన్నారు. పెదపూడి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వాసు ఆధ్వర్యంలో శనివారం 32 మందికి పోలీస్ సిబ్బందికి యూనిఫామ్ దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ వాసు లయన్స్ క్లబ్ కి పోలీస్ సిబ్బంది తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సభ్యుల మోహన్ రెడ్డి, పప్పు రామకృష్ణారెడ్డి, రాయుడు వీరరాఘవులు, డివి కృష్ణారెడ్డి, ఛత్రపతి శివాజీ మరియు పెదపూడి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లాస్ట్ టైం నేను పెట్రోల్ ఉన్నప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ అడిగినప్పుడు కూడా పెట్రోల్ స్టాఫ్ అందరికి కూడా అవసరం నేను చేసిన 3 ఇయర్స్ కూడా ఇచ్చేది. అలాగే అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, సమాజంలో శాంతి భద్రతలు సవ్యంగా జరగాలి అంటే పోలీసు యాజమాన్యం అంతా కూడా కరెక్ట్గా ఉండాలి. వాళ్ళ యొక్క సంరక్షణలోనే సమాజంలో శాంతి భద్రతలు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఈవేళ భారతదేశ సరిహద్దుల్లో సైన్యం ఏ విధంగా భారతదేశాన్ని రక్షిస్తుందో, అలాగే సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలి అంటే పోలీసు వారి పాత్ర చాలా కీలకమైంది. అటువంటి పోలీస్ సోదరులందరికీ కూడా చంద్రులు కూడా నూలిపోగులాగా ఇవాళ మా లైన్స్ లో గొల్ల మోడల్ శ్రీ సూర్య తరపున పోలీసు సోదరులందరికీ కూడా యూనిఫామ్స్ మా లైన్స్ తరపున ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ముఖ్యంగా పెదపూడి సబ్ ఇన్స్పెక్టర్ వాసు గారికి మా లైన్స్ లో తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సమాజంలో సేవ చేయడానికి మీ పోలీసు వారితో ఎప్పుడు మా లైన్స్ లో కలిసి పనిచేస్తామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.